ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో హేమ గారిని అడిగిన ఒక ప్రశ్నకి ఏం సమాధానం ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. హేమ గారు, మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాగా ఏడ్చిన సందర్భం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నకి హేమ గారు ఇలా సమాధానం ఇచ్చారు. జులై షూటింగ్ లో అల్లు అర్జున్ గన్ పేల్చగానే నేల మీద ఉన్న నేను ఇంటి పిట్టగోడ మీదకి వెళ్లి నిలబడతాను. ఈ సీన్ టైంలో గోడ మీదకి ఎక్కడానికి స్టూల్ లాంటివి ఏవీ అక్కడ పెట్టలేదు. పక్కన ఉన్న ప్లాస్టిక్ బకెట్ ను బోర్లించి ఆ పిట్టగోడ ఎక్కమన్నారు. నేను ఆ బకెట్ మీద కాలు పెట్టగానే బకెట్ విరిగి కాలు లోపలికి వెళ్లిపోయింది. మోకాలు కింది భాగమంతా రక్తం వచ్చింది. షార్ట్ చేయాలనే తొందరలో పక్కన వ్యక్తుల సహాయంతో ఎలాగోలా గోడ ఎక్కేశాను. ఆ షార్ట్ అయిపోయాక అయ్యో హేమకాలికి రక్తం వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఏదైనా చేయాలి అనే ఆలోచన జాలి ఏ ఒక్కరికి రాలేదు. అదే నా స్థానంలో హీరోయిన్ అయితే పట్టించుకోకుండా ఉంటారా అని చెప్పింది హేమ. అదే ఇండస్ట్రీకి వచ్చాక బాధపడిన సంఘటన అని తెలిపింది హేమ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.